ఈ మూడున్నర సంవత్సరాల్లో క్లోజ్ టు 4 సంవత్సరాలు నేర్చుకున్నది ఏంటి జనసేన? కేవలం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయటమే కాదు, ఒక ఇంటలెక్చువల్ వారియర్షిప్ కూడా అవసరం. మేధోమదనం జరిగే అలాంటి ఇంటలెక్చువల్స్ను కూడా వారి సలహాలు సంప్రదింపులు తీసుకొని జనసేన పార్టీకి ఒక థింక్ ట్యాంక్ ఉండేలాగా, అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి అనేక రోడ్ల మీద ఉండే తోపుడు బండ్లు కార్మికులు అందరి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని, అలాగే యువతలో ఇప్పటిదాకా ఎస్సీ యువతకి ఉద్యోగాల విషయంలోనే కానీ ఎంటర్ప్రినియర్షిప్ వాళ్ళకి స్వతహాగా ఉద్యోగాలు చేరటమే కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎస్సీ యువత ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జంగం దేవుళ్ళ దగ్గర నుంచి పిచ్చకుంట్ల కులం నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ క్లాసెస్ ఉన్నాయి, దాదాపు 30 కులాలు, వారికి సంబంధించి అండగా నిలబడే, వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగే, వారికి ఉండటానికి ఒక గూడు ఉండేలాగా, దాచుకోవడానికి ఒక చిన్న భద్రత విధానం ఉండేలాగా జనసేన పార్టీ ఆలోచిస్తున్న 33 వెనుకబడిన కులాలకి. అలాగే అనంతపూర్లో నేను వెళ్తే అక్కడ అక్కచెల్లెళ్ళు కొంతమంది అడిగారు, నా చిన్నారు అక్కచెల్లెళ్ళు అగ్రకులాల్లో ఉండి వెనుకబడిన పేదలకి అనాయను ఏం చేస్తున్నావు అని అడిగితే, ఉచితం మీరు చదువుకోవడానికి మీరు ఎదగడానికి మీకేమి కావాలో అవి మొత్తం మీరు ఏ స్థాయిలో కావాలంటే అది అండగా మీకుంటాం, దాని విధంగా చేస్తాం అని ఎందుకు ఇవన్నీ చెప్పట్లేదంటే, ఈ పర్టికులర్ సభని నేను ఆలోచనే చెప్తున్నాను, దాని విధి విధానాలకు సంపూర్ణంగా మేనిఫెస్టోలో 14 ఆగస్టు